ఈయన పెరియాళ్ళవారిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, తనను తాను యశోదగా భావించుకొని, శ్రీకృష్ణుని చిన్న శిశువుగా భావించుకొని ఈయన ఎన్నో పాసురాలు రాశారు. ఒకటి కాదు, దాదాపు 300-400 పాసురాలు ఈయన రాశాడు. ఒక్క పాసురం కాదు, దశకాల దశకాలుగా రాశాడు. అంటే ఒక్కొక్క స్టేజ్ అంటారు, అంటే శైశవ దశలో ఒక్కొక్క దశని 10 పాసురాలతో వర్ణించడం అనేది ఉంది. ముఖ్యంగా శ్రీకృష్ణుడు జన్మించాడు, శ్రీకృష్ణుడి జన్మ వినగానే గోకులమంతా ఒకే సందడి, ఒకే కోలాహలం, ఒకే ఆనందం. ఈ ఆనందోత్సాహాలని ఎంత 10 పాసురాల్లో వర్ణించాడు. మొట్టమొదటి పాసురమే చూడండి, మామూలు గోకులంలో, మామూలు పల్లెటూరు, ఆ పల్లెటూరులో జరిగే సంభ్రమాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాడు. మా ఒక పాసురం చదువుదాం. ఇందులో ఓడువార్ విడువార్ ఉగందాలిప్పార్ నాడువార్ నంబిరాన్ ఎంగుత్తానెన్బార్ పాడువారుగళం పల్పరే కొట్ట నిండ్రు ఆడువారుగళం ఆయట్రు ఆయిపాడియే. గోకులమంతా ఒకే సంతటి. మా ఏం చేస్తున్నారు ఓడువారు? పరిగెత్తున్నారు, ఇటు అటు పరిగెత్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియడం లేదు, ఓడువారు పరిగెత్తుతున్నారు. తర్వాత విడువార్ పరిగెత్తుతూ పడుతూ లేస్తున్నారు. తర్వాత ఒక చోట నిలబడి అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న మాటల్ని ఆలకిస్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? కృష్ణుడు ఎలా ఉన్నాడు అని ఒకరు అడుగుతున్నారు ఇక్కడ. తర్వాత ఆడువార్ నంబిరాన్ ఎంగుత్తాన్, స్వామి ఎలా ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడు అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. బిడ్డ క్షేమంగా ఉందా, బిడ్డ ఏ రంగులో ఉన్నాడు అని మామూలుగా అడుగుతుంటాం కదా. ఆ విధంగా వాళ్ళు గోకులమంతా కూడా ఈ విధంగా ప్రశ్నలతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరినొకరు ఎంతో సందడిగా ఎంతో సంతోషంగా ఉన్నారనే విషయాన్ని పెరియాళ్ళవారులు ఒక పాసనంలో వర్ణిస్తున్నాడు. ఇక ఎంతోమంది వాయిద్యాలు వాయించేవాళ్ళు, నాట్యమాడేవాళ్ళు, ఈ విధంగా రకరకాలుగా గోకులమంతా ఒకే సందడిగా ఉందని ఒక పాసనంలో వర్ణిస్తే, తర్వాత మరొక పాసనంలో ఈ పరమాత్మకే పుట్టుకే లేనటువంటి పరమాత్మకు పురుడు పోయిస్తున్నాడు మన విష్ణుచిత్తులు పెరియాళ్ళవారులు. ఆ సంభ్రమాన్ని, ఆ యొక్క వైభవాన్ని 10 పాసురాల్లో వర్ణించారు. అందులో ఒక పాసురం మాత్రం చదువుతాను చూడండి. పత్తునాడం కడంద ఇరండాం నాళ్ ఎద్ది సెయ్యం జయమరం కొడిత్తు మత్త మామలైతాంగయ మైందని ఉత్తానం చేయుదు ఉగందనర్ రాయిరే. మామూలుగా ఆ పురుడు అంటారు కదా ఉత్తానం, దాన్ని 12 రోజు చేస్తారు. 10 నాళం కడంద 2వ నాళ్ అంటే 12వ రోజు పురుడు పెట్టుకున్నారు. దానికి ఏ విధంగా చేశారు? ఆ మహోత్సవాన్ని ఆ గోపాలంలో ఉంటే గోకులంలో ఉండే వాళ్ళందరూ కూడా తమ ఇళ్ళని అలంకరించుకున్నారు, తోరణాలు కట్టుకున్నారు, అన్ని దిక్కుల జయస్తంభాలని స్థాపించారు. ఆ చిన్నారి శిశువుకు ఎంతో వైభవంగా ఆ ఉత్తాన మహోత్సవాన్ని జరిపించారు అని పెరియాళ్ళవారులు చక్కటి పాసురంలో వర్ణించాడు. ఇంకా 10 పాసురంలో ఈ విధంగా ఆ ఉత్తాన మహోత్సవాన్ని వర్ణించాడు. తర్వాత ఇంకా చాలా మనకు విశేషాలు వస్తున్నాయి. అందులో ఒకటిది చిన్నారి శిశువుకు స్నానం చేయించడం. ఆ స్నానం చేయించడం అనేది 10 పాసురంలో వర్ణిస్తే, అందులో ఒక పాసురం చూడండి, ఎంత తాదాత్మ్యం చెంది, అంటే తల్లిగా తనను తాను భావించుకొని ఆ యశోద మాతగా భావించుకొని ఆ పెరియాళ్ళవారు ఒక పాసం రాశారు చూడండి. అంటే తల్లి తప్ప ఇంకెవరు ఆ వాక్యాలను రాయలేరు, ఆ భావాన్ని రాయలేరు. నోక్కి యశోదై నునుక్కియ మంజలాల్ నాక్కు వళిత్తు నీరాటం ఇన్ నంబిక్కు వాక్కుం నయనమం వాయుం మురువలు మూక్కుం ఇరుందవ కానిరే. పసుపు మెత్తగా నూరింది, మెత్తగా నూరిన పసుపుని ఎంతో జాగ్రత్తగా మృదుగా ఉన్నటువంటి చిన్నారి శిశువు యొక్క నాలుకగా పూసిందన్నమాట. అంటే నాలుకలో ఉన్న మురికి పోవడానికి ఆ పద్ధతి ఉందేమో, బహుశా ఆ దాంతో చిన్నారి యొక్క కృష్ణుని యొక్క నాలుకని శుభ్రం చేసింది అంటున్నాడు. శుభ్రం చేసి తర్వాత అతని యొక్క నయనాలను, అతని యొక్క వాగ్వైభవాన్ని, అతని యొక్క ముఖ నయన సౌందర్యాన్ని ఈ విధంగా చూడండి అని గోపికలంతా కూడా పిలుస్తుంది. నా కొడుకు యొక్క సౌందర్యాన్ని, ఆ అందాలని చూడండి అని చెప్తున్నాడు అనమాట. చిన్నారి శిశువు యొక్క వాగ్వైభవాన్ని తర్వాత ఇవన్నీ వర్ణిస్తూ ఉంది. నాసికా సౌందర్యాన్ని, అధర స్ఫురణాన్ని, ఆ నవ్వులను చూడండి అని గోపికల్ని పిలిచి చెబుతూ ఉంది. మామూలుగా అది సహజమే కదా అది. తర్వాత జోలపాటలతో ఉంది, చాలా జోలపాటలు పెరియాళ్ళ వాళ్ళు రాసినటువంటి జోలపాటలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి చూడండి. మాణిక్యం కట్టి
வைரம் எடை கட்டி ஆணி பொன்னால் செய்த வண்ண சிறுத்தொட்டில் பேணி உன்னுக்கு பிரமன் விடுத்தந்தான். மாணிக்குரளனே தாலேலோ, வையம் அளந்தானே தாலேலோ అని చాలా అద్భుతంగా పాడుతూ ఉంది. ఇక్కడ బ్రహ్మదేవుడు నీకోసం ఒక బంగారు తొట్టిని పంపించాడు, మాణిక్యాలు పొదిగినటువంటి బంగారు తొట్టిది, ఆ తొట్టిలో నువ్వు పడుకో చిన్ని కృష్ణ, నిద్రపో నిద్రపోవయ్యా అని చెప్పి శ్రీకృష్ణుని నిద్రపుచ్చుతూ ఉంది యశోదగా భావించినటువంటి పెరియాళ్వారుడు. తర్వాత మరొక పాసనంలో పంచవర్ధూతనాయ్ భారతం కై సేదు నంజుమిల్ నాగం కిడంద నర్పొగైపుక్కు అంజపణత్తిన్మేల్ పాయిందు ఇట్టు అరుళు సేద అంజన వండనే అచ్చో అచ్చో ఆయర్ పెరుమానే అచ్చో అచ్చో అని నిద్రపుచ్చుతూ ఉంది. ఏ విధంగా నిద్రపుచ్చుతూ ఉంది? ఈ విధంగా భారత యుద్ధంలో నువ్వు దూతగా, భారత యుద్ధానికి ముందు దూతగా వెళ్ళి ఆ దౌత్యాన్ని నిర్వహించావు. తర్వాత భారత యుద్ధంలో కూడా నీవు రథసారథివై నీవు ఆ కార్యాన్ని నిర్వహించావు. ఓ కృష్ణ, నీవు నిద్రపోవయ్యా అని యశోద చెప్తూ ఉంది. తర్వాత మరొక శ్రీకృష్ణుడు అంటేనే మనకు ఏం గుర్తొస్తుంది? చిలిపి చేష్టలే కదా. ఆ కృష్ణుని యొక్క దుడుకు చేష్టలని ఆ యశోద ఎంత అద్భుతంగా వర్ణించిందో మనకు పోతన భాగవతంలో మనకు చాలా, అసలు ప్రపంచ సాహిత్యంలోనే అంతటి సాహిత్యం మనం చూడం. కృష్ణుని యొక్క శైశవ క్రీడలు మనం చదవాలంటే పోతన యొక్క భాగవతమే. ఆ పోతన భాగవత కంటే ముందు, ఎంతో ముందుగానే ఈ పెరియాళ్వారుల పాసులు రాశారు. అది కూడా అద్భుతంగా ఉంది. మన తెలుగులో ఎంత అద్భుతంగా ఉన్నాయో పోతన యొక్క పద్యాలు, అంతటి మాధుర్యంతోనే, అంతటి సహజంగానే పెరియాళ్వారు కూడా రాశారు. ఒక పద్యం చూడండి. ఆట్రులెందు విళయాడువోంగళి సేత్రాలు ఎరిందు వలైతుగిల్ కైకుండు காற்றில் கடியனாய் ஓடி அகம்புக்கு மாற்றமும் தாரானால் இன்று முற்றும் களத்திரும் பேசானால் இன்று முற்றும் అని అంటున్నాడు. ఏం చేశాడో చూసావా ఓ తల్లి యశోదాదేవి? నీ కొడుకు ఏం చేశాడు? మేము స్నానం చేస్తున్న నదిలో స్నానం చేస్తున్నాం, నీ కుమారుడు వచ్చి మాకు తెలియకుండా మా వస్త్రాలని మా నగల్ని అన్నీ తీసుకొని నేరుగా గాలి కంటే వేగంగా పారిపోయాడు. మేము కన్ను మూసి తెరిచే లోపల మా వస్త్రాలంతా తీసుకుని పారిపోయాడు. ఏం చేయమంటావు? ఇటువంటి దుర్గ చేష్టలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ మేము ఇంటికి వెళ్ళి అడిగితే తలుపులు వేసుకొని మాట్లాడకుండా, అసలు ఇంట్లో ఉన్నాడా లేదని కూడా మాట్లాడకుండా ఉన్నాడు అని కృష్ణుని మీద ఫిర్యాదులు చేస్తున్నారు గోపికలు. ఇంకా మనకు ఈ విధంగా మనకు చాలా అద్భుతమైనటువంటి ఈ పాసురాలు మనకు పెరియాళ్వారుల పాసురాల్లో మనకు కనిపిస్తుంది. ఈ పెరియాళ్వారులు ఇవే కాకుండా ఇంకా శ్రీకృష్ణుని యొక్క శైశవ దశలన్నీ కూడా అతడు పెరిగి పెద్దడు కావడం, అతని అన్నం తినిపించడం, తర్వాత కాకిని చూపి కాకిని రమ్మని చెప్పడం, ఇవన్నీ కనిపిస్తాయి. ఇంతేకాదు మనకు ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మళ్ళీ తిరుప్పాణాల వారిది గురించి చెప్దాం. మళ్ళా పెరియాళ్వారుల తర్వాత తిరుప్పాణాల వారు, తిరుప్పాణాల వారు పదే పది పాసురాలు మాత్రమే రాశారు. అమలనాథి పిరాన్ అనే దీని ఈ ప్రబంధం యొక్క పేరు. ఇందులో 10 పాసురాలు ఉన్నాయి. ఈ 10 పాసురాల్లో మనకు శ్రీకృష్ణ స్తుతి కూడా మనకు కనిపిస్తుంది. అందులో ఒక పాసురం మాత్రం నేను చదువుతాను. కొండల వన్ననై కోవనాయ్ వెన్నై ఉండవాయన్ ఎన్నుళ్ళం కవర్ందానై అండర్కోన్ అణిరంగన్ ఎన్నమునై కండ కణ్గల్ మాట్రుండ్రు కాణావే. ఆ స్వామి ఎలా ఉన్నాడు? అతడు నల్లని రంగులో ఉన్నాడు. సముద్రం నీటినంతా తాగినటువంటి ఒక కాల మేఘం వలె అతడు ఉన్నాడు. నల్లటి మేఘం వలె ఉన్నాడు అతడు. తర్వాత ఇతడు గోపాలుడుగా అవతరించి వెన్ననే వెన్న తిన్నాడు. ఆ వెన్న ఇంకా కనిపిస్తుంది వదనంలో, అతని ముఖంలో కనిపిస్తుంది. వెన్న వాసన కొడుతున్నాడు. అతడే ఇప్పుడు శ్రీరంగంలో శయనించి ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత నా కళ్ళు మరి దేన్ని చూడడం లేదు, చూడడానికి అభిలషించడం లేదు. ఆ స్వామిని చూసిన తర్వాత నా కళ్ళు మరి ఏది చూడాలని కోరుకోవడం లేదు, అంతటిగా నేను లీనమైపోయాను అని అమలనాథి పిరాణంలో తిరుప్పాణాల వారు ఒక పాసనంలో చెప్తారు. తర్వాత కులశేఖరాల వారుడు, కులశేఖరాలు చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రంథం రాశారు. శ్రీ ముకుందమాల అనే 40 శ్లోకాలతో కూడినటువంటి సంస్కృత శ్లోకంలో వస్తారు. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి అని ఈ విధంగా ఎంతో అద్భుతంగా విద్యార్థులందరూ కూడా నిత్యము పఠించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్తోత్ర గ్రంథాన్ని శ్రీ ముకుందమాలతో అని పేరుతో రాశారు. తర్వాత అంతేకాకుండా మనకు పెరుమాళ్ తిరుమలి అనే ఒక ప్రబంధాన్ని కూడా రాశారు ఆయన. ఇందులో ఒక కొన్ని పాసురాలు మాత్రం చెప్తాను.
మామూలుగా చిన్నారి కృష్ణుని యొక్క అల్లరి చేష్టలు, అతనికి శైశవ క్రీడలను చూసే భాగ్యమంతా ఎవరికి కలిగింది? యశోదాదేవికే కలిగింది. కానీ కన్న తల్లి ఎవరు? దేవికీదేవి కదా. దేవికీదేవికి అదృష్టం లేకపోయింది. ఈ మనకు ఈ కులశేఖర అల్వారులు తనను తాను దేవికీదేవిగా భావించుకుని ఈ విధంగా బాధపడుతున్నాడు. అయ్యో, దేవికీదేవికి అదృష్టం లేకపోయింది కదా అని దేవికీదేవిగా భావించుకుని, నాకు అదృష్టం లేకపోయి దేవికి నే కన్న తల్లిని, నాకు అదృష్టం లేకపోయిందే. ఆ క్రీడలన్నీ, ఆ బాలుని యొక్క ఆ ఆటలన్నీ చిలిపి చేష్టని చూసే భాగ్యం ఒక యశోదాదేవికి లభించింది. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, నాకు ఆ అదృష్టం లేదే అని బాధపడుతూ వరుసగా 10 పాసరాల్లో ఆ దేవికీదేవి యొక్క అంతరంగాన్ని, ఆవేదనను చిత్రించాడు. ఈ విధంగా మనకు చాలా ఆశ్చర్యకరం. ఎవరు కూడా దేవికీదేవి దృష్టితో ఆలోచించలే. ఈ విధంగా ఒక మనకు కులశేఖర అల్వారులో పాసురంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. చూడండి, ఒక పాసురంలో తన్నందామరే కన్ననే కన్నా తవందు ఎలుందు తలందుదో నడయాలి మన్నిల్ చెంబుడియాడి వందు ఎందన్ మార్విల్ మన్నిడ పెట్టిలేన్. అయ్యో, అందో వన్న సెంజురు కైవిరల్ అనైత్తున్ వారి వాయికుండ అడిసిలిన్ మిచ్చిల్ ఉన్న పెట్టిలేన్. ఓ కొడు వినయేన్ ఎన్ సేయి పెట్టదు ఎమ్మోయే అంటాడు. ఓ చిన్నకృష్ణ, నువ్వు దోగాడుతూ లేచి నిలబడ్డం, చిన్నారి పున్నారి అడుగులు వేస్తూ తడబడుతూ నడిచి రావడం, ఇవన్నీ నేను చూడలేకపోయాను. అంతేకాదు, నీవు మట్టిలో ఆడుకుని ఆ మట్టితోనే అలాగే వచ్చి నా ఒళ్ళో గబామని వచ్చి పడడం, అది కూడా ఆ భాగ్యం కూడా నేను నోచుకోలేదు. అది మామూలుగా చిన్నపిల్లలంతా ఎక్కడో పరిగెత్తుకుంటూ వస్తారు, తల్లిని చూడగానే వచ్చి ఒళ్ళో వచ్చి వాలిపోతారు. సో అటువంటి భాగ్యం కూడా నేను పొందలేదు. అందుకంటే ముఖ్యమైన ఇంకో విషయం చెబుతాను చూడండి, నీవు చిన్నారి చేతులతో, ఎర్రని చిన్నారి చేతులతో తినగా మిగిలిన ఆ కంచంలో ఉన్న అన్నాన్ని తినే భాగ్యం నాకు లేకపోయింది కదా అని ఎంత లోతుగా, అంటే దేవికీదేవి అంతరంగాన్ని చూసి ఆ బాధని ఇతడు మనకు కులశేఖర అల్వారు వర్ణిస్తున్నారు. నీ అందమైన ఎర్రని చిన్న వేళ్లతో నీ ఎత్తుకుని తినగా మిగిలిన అన్నాన్ని తినే భాగ్యం నాకు లేకపోయింది కదా, పాపిష్టిదాన్ని నేను, నా కన్న, నా తల్లి నన్ను ఎందుకు కన్నదో కదా అనే విధంగా బాధపడుతూ రాశాడు. తర్వాత ఇంకొక పాసురం చూడండి, కుండినాల్ కొడై కవిత్తదుం కోల కురవై కొత్తదుం కుడమాట్టుం కండినాల్ విళవు ఎరిందదుం కాలాల్ కాళియంతలై మిదిత్తదుం ముదలావెన్రి సేర్పిళ్ళై నల్పిల్ నల్ విளையாட்டும் అనెత్திலும் அங்குலன் என் உள்ளம் குளிர ஒன்று கண்டிட பெற்றிலேன் அடியேன் காணுமாறு இனி உண்டெனேல் அருளே అని చెప్తున్నాడు. ఇంకా ఇందులో శైశవ దశలన్నీ, కృష్ణుని యొక్క అద్భుత చేష్టలన్నీ కూడా వర్ణిస్తున్నాడు. గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తావు, అది నేను చూడలేకపోయాను. అందంగా కురవై నృత్యం నువ్వు చేస్తున్నావు, అందరూ చూస్తుండగా కురవై నృత్యం ఆడావు, అది నేను చూడలేదు. కుండను నెత్తి పెట్టుకుని చేసే ఆ నాట్యమట, బహుశా కరగాటం అనుకుంటాను, అది నేను చూడలేకపోయాను. దూడ రూపంలో వచ్చిన రాక్షసుని పైకెత్తి అతని వెలగరు వృక్ష రూపంలో నిలబడిన రాక్షసుని పై ఎత్తి, అంటే వత్సాసుర సంహారం, దాన్ని ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోయాను. తర్వాత కాళీయ పరం అతని మీద నిలబడి నీవు నాట్యం చేశావు, ఆ నాగం పైన, అది కాళీయ సర్పం పైన, అది ఆ దృశ్యాన్ని నేను చూడలేకపోయాను. ఎన్నో వీరోచిత కృత్యాలు ఎన్నో చేశావు, నేను ఒక్కటి కూడా ఆ ప్రదేశంలో ఉండి నా కళ్ళతో నేను చూడలేకపోయాను. ఆ భాగ్యం నేను పొందలేకపోయాను కదా అని, ఇప్పుడు ఆ భాగ్యం ఏదైనా ఉంటే నాకు అనుగ్రహించు స్వామి అని శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఉంది.